ఎయిడెడ్ విద్యా సంస్థలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 42 కారణంగా పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే కళాశాలలు కనుమరుగవుతున్నాయి. దీంతో అధిక ఫీజులు చెల్లించలేక ప్రైవేట్ కాలేజీల్లో చదువుకోలేని పేద విద్యార్థులు రోడ్డున పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఐడియల్ కాలేజ్ ని మూసివేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యారంగంలోనే ఐడియల్ కాలేజీ తలమానికంగా నిలిచింది. 1972లో స్థాపించిన ఐడియల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎయిడెడ్ కళాశాలను ఎయిడెడ్ సొసైటీ పేరుతో ఏర్పాటు చేశారు. ఈ కాలేజీకి విద్యావేత్త రచయిత డాక్టర్ పి చిరంజీవిని కుమారి కరస్పాండెంట్ గా ఉండేవారు. ఈ సొసైటీ పేరుతోనే డిగ్రీ కాలేజీ కూడా కొనసాగుతుంది. ఒకే క్యాంపస్ లోనే 2 కాలేజీలు నిర్వహిస్తున్నారు. ఈ కాలేజీలోనే పీజీ ఇంజనీరింగ్ కోర్సులు కూడా కొనసాగుతున్నాయి. 1.3 ఎకరాల్లో ఉన్న ఈ కాలేజీ యూజీసీ నుంచి నిధులు పొందుతుంది. 5.2 ఏళ్ల చరిత్ర కలిగిన ఐడియల్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీని మూసివేస్తున్నట్టు కరస్పాండెంట్ చిరంజీవి నీకుమారి ప్రకటించారు. ప్రభుత్వ విధానాల కారణంగా మూసేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కాలేజీ మూసివేయడంతో సుమారు 500 మంది విద్యార్థులు నష్టపోతున్నారు. అంతేకాకుండా అధ్యాపకేతర సిబ్బంది కూడా ఉద్యోగాలను కోల్పోతున్నారు. లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఎయిడెడ్ జూనియర్ కాలేజీ మూసివేయంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఐడియల్ జూనియర్ కాలేజీకి కాకినాడతో పాటు జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు ఈ కాలేజీ సీటు కోసం పోటీ పడతారు. మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి, ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి వంటి ప్రముఖులు ఈ కాలేజీలోనే చదువుకున్నారు. ఈ కళాశాల అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర కూడా ఉంది. ప్రభుత్వంతో సంప్రదించి తిరిగి కాలేజీని తెరిపించాలని విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు. ఇప్పటికే సీట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న తరుణంలో కాలేజీ మూసివేయడం సరికాదని, వెంటనే ఈ కాలేజీని తెరిపించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.